బయటకు రావద్దని చెబుతున్నప్పటికీ కొంతమంది రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో కరోనా వైరస్ పెయింటింగ్ వేసి అవగాహన కల్పిస్తున్నారు నల్గొండ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది రోడ్లపైకి వస్తున్న పరిస్థితి. రోడ్లపైకి వస్తే కరోనా వైరస్ అనేది మింగుతుంది అనే ఇతివృత్తంతో నల్గొండ మున్సిపల్ శాఖ పెయింటింగ్స్ వేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడటం, ముందు జాగ్రత్త చర్యలు పాటిద్దాం, కరోనా వైరస్ని అరికడదామనే స్లోగన్స్తో పాటు ఏదైతే కరోనాని రాకుండా ఉండాలంటే అన్ని రకాల స్లోగన్స్ కూడా రోడ్లపైన పెయింటింగ్ వేసే వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా చదువు రాని వాళ్ళకు కూడా అదేవిధంగా ఎంజాయ్ చేయడానికి రోడ్లపైకి వచ్చే వాళ్ళు కూడా ఈ వైరస్ బొమ్మ ఏదైతే ఉందో ఆ వైరస్ బొమ్మ కూడా చూసి వెనక్కి తిరిగి వెళ్లే విధంగా కూడా ఉన్నది. అసలు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ని కట్టడి చేయాలంటే కేవలం సమూహాలుగా ఉండకూడదు, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎవరు కూడా బయటికి రావద్దనే ఇతివృత్తం. కాబట్టి అసలు నల్గొండ జిల్లా మున్సిపల్ శాఖ రోడ్లపైన మొత్తం ఇటువంటి ఒక భయంకరమైన వైరస్ అంటే అది బయటికి వచ్చిందంటే మనల్ని మింగేస్తుందనే ఇతివృత్తం వచ్చే రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు అంటే ఎప్పుడు చేపట్టారని ఇత్యాది అంశాలు మనతో పాటు మాట్లాడడానికి, అదేవిధంగా కరోనా కట్టడికి మున్సిపల్ శాఖ తరఫున ఏమేం చేస్తున్నారనే అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నల్గొండ మున్సిపల్ కమిషనర్ దేవసింగ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అంటే కరోనాని కట్టడి చేయాలి అంటే, కరోనా మీద అవగాహన కల్పించాలంటే ప్రజలకు తెలియాలి, కరోనా యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ తెలియాలన్న ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేము కూర్చున్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ వివిధ ప్రాంతాల్లో అది ఎక్కడ కాకుండా మన ఈ క్లాక్ టవర్ సెంటర్లో మనం ఇన్ని చేస్తున్నాం కదా, దీంతో పాటుగా కూడా పెయింటింగ్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. అది నిన్న మార్నింగ్ మాకు డిస్కషన్ చేశాము, నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాము. అంటే పబ్లిక్కి అన్ని రకాల పాంప్లెట్లు పంచాము, మాస్కులు ఇస్తున్నాము, తర్వాత శానిటైజర్ యూజ్ చేయమని చెప్పాము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కావాల్సినటువంటి సమాచారాన్ని వాళ్ళకు ఇస్తున్నాము. కానీ రోడ్ల మీద వచ్చే వాళ్ళు ఎందుకు రోడ్ల మీద రాకూడదు అనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి వారికి ఇది చూడంగానే ఒక రకంగా భయం కలగాలి వాళ్ళలో. అంటే రోడ్ల మీద మనం ఎందుకు వస్తున్నాము, ఇలాంటి వైరస్ని మనం మనకు ఈ వైరస్ని అంకితం చేసుకోవడానికి వస్తున్నాం అనేది అంటూ ఒక ఫీలింగ్ కలిగేటట్టుగా కాన్సెప్ట్ పెట్టాము. అయితే ఈ దీంట్లో ఒక మూడు నాలుగు చోట్ల ఈ పెయింటింగ్ ఇస్తున్నాము. మున్సిపల్ శాఖ తరఫున సరే ప్రజలకు అవగాహన రావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మున్సిపల్ శాఖలో ఉన్న సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ప్రివెన్షన్ ఏ రకంగా ఉంటుంది, మీలో పనిచేసే సిబ్బందికి వ్యక్తిగత ప్రివెన్షన్ ఏ రకంగా అందించబోతున్నారు? మా దగ్గర పనిచేస్తున్నటువంటి 750 మంది వాటర్ సప్లైలో కానీ శానిటేషన్లో కానీ అండ్ ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి మాస్కులు ఫ్రీగా ఇచ్చాము, తర్వాత శానిటైజర్స్ ఇచ్చాము, అదేవిధంగా కార్మికులకు అందరికీ కూడా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చాము. అదేవిధంగా ఒక 50 మంది ఏదైతే రెడ్ జోన్లో పనిచేసినటువంటి వారికి పీపీపీ కిట్స్ కూడా 50 మందికి పీపీపీ కిట్స్ కూడా ఇచ్చాము. వారికి ఇవ్వడమే కాదు, వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి వార్డుల్లో ఉన్నటువంటి వార్డులు, మా వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా తమ వార్డుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో బాగా నిన్న నా వంతుగా నేను 650 మందికి చికెన్ బిర్యానీ, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ రావాలనే ఉద్దేశంతో నా సొంత ఖర్చుతో వారికి అందరికీ చికెన్ బిర్యానీ కూడా పంపిణీ చేశాం. అంటే మున్సిపాలిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకుండా మా సిబ్బందికి జాగ్రత్త తీసుకునేటట్టు చేస్తున్నాము, వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్తున్నాం, వారికి అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఒకటి సిచ్యువేషన్ చూస్తే లాక్డౌన్ ఇప్పట్లో ఎత్తివేసేలా లేదు, ఇప్పటికే మనకు నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో రెడ్ జోన్స్ ఉన్నాయి, అంటే ఇప్పటికే ఒక 6 పాజిటివ్ వచ్చింది. అంటే దీన్ని కట్టడి చేయాలంటే కేవలం సోషల్ డిస్టెన్స్, ప్రజల అవగాహన రావాలి. మున్సిపల్ శాఖ తరఫున ఇంకా ముందు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం కాకుండా ఏదైతే రెడ్ జోన్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు బయటికి రాకుండా ఉండడానికి రేపు ఒక మీకోసం యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము నల్గొండ పురపాలక సంఘం తరఫున. దీంట్లో ఈ మార్చెంట్స్ కానీ, మన వెజిటబుల్ అమ్మేవాళ్ళు కానీ, తర్వాత ఫ్రూట్ అమ్మేవాళ్ళు కానీ, ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, వాళ్ళందరి ఫోన్ నంబర్స్ అండ్ ఎనీ ఎమర్జెన్సీ ప్రాసెస్ కావాలన్నా కూడా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్లు కూడా ఫీడ్ చేసేసి మీకోసం యాప్ అనేది ఒకటి రేపు మినిస్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాము. సో వారికి కావాల్సిన వాళ్ళ ఇంటికాడే వచ్చి డోర్ డెలివరీ ఇచ్చే ప్లాన్ని కూడా మనం ఏర్పాటు చేసాం. సో రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అయితే
ప్రతి వార్డులు విస్తరించేటట్టుగా ఆ యాప్ని ఎక్కువ ప్రపగండ పబ్లిక్లో తీసుకెళ్లేటట్టు చేస్తాము. ఏ ఒక్క ఏరియాలో ఎవరికి కూడా ఇబ్బంది రానియకుండా శానిటేషన్ పరంగా కానీ వాటర్ సప్లై పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా రాకుండా చూస్తాము. అదేవిధంగా ప్రజల సేవ చేయాలని సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ మీరు ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చోకపోతే ఆ పని మీరే చేయండి, మేము పోయి ఇంట్లో కూర్చుంటామని చెప్పే రోజు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే స్టే హోమ్లోనే ఉండాలని తెలియజేస్తున్నారు. అంటే రైట్, అంటే ఇటు ప్రభుత్వ శాఖలు అన్ని కూడా సమన్వయంతో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా సామాజిక బాధ్యతగా వాళ్ళని వాళ్ళకు స్వీయ రక్షణ చేసుకోవాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అప్పుడు మాత్రమే మనం కరోనాని కట్టడి చేయగలుగుతామని చెప్తూనే అదేవిధంగా కరోనా బయటికి వస్తే కరోనా వైరస్ అనేది మొత్తం మింగేస్తుందనే ఇతివృత్తంతో ఇటువంటి పెయింటింగ్స్ వేస్తూ మాత్రం ప్రజల్లోకి అవగాహన కల్పిస్తుంది నల్గొండ మున్సిపల్ శాఖ. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజ్ న్యూస్ నల్గొండ.